మార్కెట్ లో బేర్ పంజా కొనసాగుతుంది. చాలా కంపెనీల నాలుగో త్రైమాసికం ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం, అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణం, యుద్ధ భయాల నడుమ స్టాక్ మార్కెట్ పై బేర్ పట్టు సాధించింది. దీంతో వరుసగా మార్కెట్ నష్టాలు పాలవుతుంది. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. దేశీ ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు ఏ వైపు నుంచి మార్కెట్ కు జోష్ అందించే పరిణామాలు చోటు చేసుకోవడం లేదు. ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 53608 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. కానీ ఆ వెంటనే అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో వేగంగా పాయింట్లు కోల్పోతుంది. ఉదయం 9:20 సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 782 పాయింట్ల నష్టంతో 1.45 క్షీణత నమోదు చేసి 53305 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు నిఫ్టీ 239 పాయింట్లు నష్టపోయి 1.48% క్షీణత నమోదు చేసి 15927 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. మార్కెట్ లో బేర్ పంజా కొనసాగుతుంది. చాలా కంపెనీల నాలుగో త్రైమాసికం ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం, అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణం, యుద్ధ భయాల నడుమ స్టాక్ మార్కెట్ పై బేర్ పట్టు సాధించింది. దీంతో వరుసగా మార్కెట్ నష్టాలు పాలవుతుంది. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. దేశీ ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు ఏ వైపు నుంచి మార్కెట్ కు జోష్ అందించే పరిణామాలు చోటు చేసుకోవడం లేదు. ఇక ఈ రోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 53608 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. కానీ ఆ వెంటనే అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో వేగంగా పాయింట్లు కోల్పోయింది. ఉదయం 9:20 సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 782 పాయింట్ల నష్టంతో 1.45 క్షీణత నమోదు చేసి 53305 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు నిఫ్టీ 239 పాయింట్లు నష్టపోయి 1.48% క్షీణత నమోదు చేసి 15927 పాయింట్ల వద్ద కొనసాగుతుంది.